గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఎన్టీఆర్ తనయుడు మాజీ ఎంపీ హరికృష్ణ. ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కుమార్ల సినీ ఫంక్షన్లో తప్పితే పెద్దగా కనిపించడం లేదు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని ఆయన చేపట్టాలని, తద్వారా దైవ సేవలో ఉండాలని ఆయన భావించినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పవన్ సొంతదారి చూసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకోవాలని బాబు అనుకుంటున్నాడట. హరికృష్ణతో ఆ దిశగా చర్చలు కూడా నడిచినట్టు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తారక్ పాల్గొంటే ప్రత్యామ్నాయంగా హరికృష్ణని రాజ్యసభకు పంపిస్తానని బాబు హామీ ఇచ్చాడట. అయితే కొందరు ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణకు తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు ఇవ్వచ్చని అంటున్నారు. తెలంగాణలో పుట్టిన పార్టీ ఇక్కడ బ్రతికి ఉండాలంటే ఎన్టీఆర్ వారసులకు సారథ్య బాధ్యతలు ఇవ్వటం సముచితమని చెబుతున్నారు. మరి అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని వదిలేసి అసలు భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియని చోట హరికృష్ణ పార్టీని నడిపించడానికి ఒప్పుకుంటాడా? ఇదంతా పక్కన పెడితే టీటీడీ చైర్మన్ పదవి ఆశించిన హరికృష్ణకు నిరాశ మిగిలేలా ఉందట. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రవిశంకర్ను ఈ పదవికి ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. చంద్రబాబు నిర్ణయంతో హరికృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారట. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి నామినేట్ చేస్తామంటూ నాయకుల ద్వారా హరికృష్ణకు వర్తమానం పంపినట్టు సమాచారం.